ఇంత జరుగుతున్న 3 నెలలుగా మణిపూర్ రగిలిపోతూ దగ్ధమవుతుంటే స్పందించని ప్రధాని మోదీ ఈ వీడియో బయటకు వచ్చాక మాత్రం నోరు విప్పారు. సర్వ సమాజానికి సిగ్గుచేటు అని అంటున్నారు. మాట్లాడింది చాలా తక్కువ. అందులో మణిపూర్ అంశం లేదు, శాంతి మార్గాలు లేవు. పైగా ఈ వీడియో కూడా రాజకీయానికి వాడారంటే ఎంత దౌర్భాగ్యం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో ఇవి జరుగుతున్నాయి అంటున్నారు. ఎందుకు ఇంత జరిగే వరకు తీసుకొచ్చారు? మణిపూర్లో ప్రభుత్వం బీజేపీనే కదా, ప్రభుత్వం కేంద్ర బలగాల ఆధీనంలో రాష్ట్రం ఉంది కదా. ఇప్పుడు కూడా స్పందించకుండా ఉంటే ప్రజలు చీ అని ఉమ్మేస్తారు. దాన్ని మత ప్రేరణతోనో పాకిస్తాన్ యుద్ధంతోనో మార్చేయగలరు. కానీ జూలై 20న సుప్రీంకోర్టు సీరియస్గా చెప్పింది, ఇన్ని జరుగుతున్నా ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు, మీరు చర్యల్లోకి దిగుతారా, మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా అని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇస్తే స్పందించారు.